ఎన్నో వేల సంవత్సరాలుగా భారతదేశంలో సంగీతం, సాహిత్యం, నాట్యం ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుందని, ప్రాచీన కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టేందుకు అటు పాలకులు ఇటు ప్రజలు అందరూ సంగీతంతో నాట్యంతో భగవంతుని స్తుతిస్తూ ప్రదర్శించేవారని, అదేవిధంగా ఓరుగల్లు నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో పరంపర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 18 మంది జాతీయ సాంస్కృతిక కళాకారులతో ఈ నెల 16న గుడి సంబరాలు పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం పరంపర డైరెక్టర్ శ్రీ నాగి మాట్లాడుతూ, ఇటీవల పలు దేవాలయాల్లో గుడి సంబరాలు అనే పేరిట జరిగిన కార్యక్రమంతో ప్రారంభమైన ఆ ప్రాచీన వైభవం తిరిగి ప్రాధాన్యతను సంతరించుకుందని అన్నారు. అంతేకాకుండా దీనివల్ల భావితరాల వారు మన లలిత కళల ప్రదర్శన చూసి వాటి ఔన్నత్యాన్ని అర్థం చేసుకుని భారతీయ సంప్రదాయాలను పాటించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. కావున వరంగల్ నగర ప్రజలందరూ శ్రీ భద్రకాళి దేవస్థానంలో పరంపర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 16న గుడి సంబరాలు పేరుతో జరుగు కార్యక్రమంలో పాల్గొని భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలని తెలిపారు. ఈ చారిత్రాత్మక నగరం వేల సంవత్సరాల క్రింది నుంచి కూడా అనేక సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలతో పాటు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి ప్రాంతంలో జరిగేది. ఈనాటి యాంత్రిక జీవితంలో అందరం కూడా మన దినచర్యలో అన్ని అనేక రకాలుగా ఒత్తిడికి లోనవుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను, మన కల్చర్ను, మన వారసత్వాన్ని మర్చిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఈ చారిత్రాత్మకమైన నగరంలో మరి పరంపర సొసైటీ వాళ్ళు ఈ గుడి సంబరాలను నిర్వహించాలని నేను నా విజ్ఞప్తి మేరకు వాళ్ళు అంగీకరించి మరి ఈ నెల 16వ తారీఖున పెద్ద ఎత్తున భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కళాకారులతోని, అనేక అవార్డులు సాధించుకున్నటువంటి కళాకారులతోని ఇక్కడ పెద్ద ఎత్తున మరి ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు నృత్యాలు చేసేదానికి అంగీకరించడం జరిగింది. మన కల్చరల్ యాక్టివిటీ మీద, మన యొక్క ట్రెడిషన్స్ మీద ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇప్పుడున్న ఎమ్మెల్యేస్ అందరికి కూడా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా ఉపయోగపడుతుంది సమాజానికి అని నా అభిప్రాయం. ఎవ్రీ ఇయర్ మేము ఒక్కొక్క జిల్లాని పెంచుకుంటా పోతున్నాం అన్నమాట. ఇంకొక జిల్లా, ఇంకొక జిల్లా, అలా త్వరలో అన్ని జిల్లాలు తెలంగాణలో కవర్ చేయాలనేది మా ఉద్దేశం. కానీ ముఖ్యం ఏంటంటే గుడి ప్రాంతంలోనే చేయాలని, ఎందుకంటే మా రీజన్ అంతా టు బ్రింగ్ బ్యాక్ దట్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్ అన్నమాట. అది మాత్రము తప్పకుండా మేము ఆడిటోరియంస్లో అట్లా చేయము, జస్ట్ గుడి ప్రాంగణంలో చేస్తాం. ఇప్పుడు చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం. అసలు ఇటువంటి వాతావరణంలో అలాంటి యాక్టివిటీస్ జరిగితే అసలు మనసు ఎంత సేదతీరుతుందో అసలు. సో అందరూ కూడా ఇవన్నీ ఇది చూసి మీరు మీ ద్వారా, మీ మీడియా బ్రదర్స్ ద్వారా మీరందరూ మన నగరంలో ఉన్న ప్రజలందరికీ ఈ విషయం గురించి తెలియపరచడానికి మా కోరిక. ఎందుకంటే ఆర్టిస్ట్ ఏమో 18 మంది కళాకారులు వస్తున్నారండి. వారి పేరు అరుణ మోహంటి అని, ఒడిస్సీ డాన్సర్ అనమాట. ఆవిడతో పాటు ఇంకో 17 మంది ఆర్టిస్ట్ వస్తారు. వాళ్ళ గురువు గారేమో గంగాధర్ ప్రధాన్ అని, చాలా పెద్ద గురువు గారు ఒడిస్సీలో. అండ్ వీరికి కూడా మహరి పురస్కారము, సంయుక్త పాణిగ్రహి పురస్కారము, ఒరిస్సా సంగీత నాటక అకాడమీ అవార్డు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు మరియు పద్మశ్రీ పురస్కారాలన్నీ కూడా మిగిలిన వచ్చిన ఆవిడ. చాలా మంచి పేరు ఉన్న ఆవిడ, చాలా బాగా చేస్తారు ఆ గ్రూప్ వాళ్ళు. మీరు చూస్తారు కదా రేపు 16వ తారీఖు సాయంత్రం ఇక్కడే భద్రకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణం.